పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసాడు దుర్మార్గుడు. చాలా కష్టపడి నేనైతే సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి 72 సార్లు 75 సార్లు రివ్యూ చేసి 28 సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను. 72% పనులు పూర్తయినాయి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగి ఉండుంటే 2021 పోలవరాన్ని జాతికి రైతులకు అంకితం చేసేవాళ్ళం. అలాంటిది డిలే అయిపోయింది. డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు. ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి. ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి కేబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు. తొందరలోనే పోలవరం పనులు మళ్ళీ ట్రాక్లో పెడతాం, పూర్తి అవుతుంది. దీనివల్ల చింతలపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి ఈ 2 జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారితనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీకు మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం. నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు NDA పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం. నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 170 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు. కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులు ఇచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. మొన్నే మేము కేబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం. ఇప్పుడిచ్చే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా, దానికి కూడా శ్రీకారం చుడతాం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి నేరుగా కలిసి ఒక భరోసా ఇవ్వడం, మళ్ళీ మీ అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం, భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో అవన్నీ చేద్దాం. మిగిలిన కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, గెలిపించాం కాబట్టి మా పని అయిపోయిందని ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనునిత్యం మీకోసం పనిచేస్తాం, రాత్రింబగుళ్ళు పనిచేస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం. మేము చేసే పని మీకోసం చేస్తున్నాం. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను. నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడుండే మా ఏదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు నిన్న. మా పార్శ్వార్థి గారు అయితే నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో రాత్రింబగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు. ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం, ఇంకా కష్టపడుతున్నాం. 5 ఏళ్ళు కాదు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత. అది చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.
జయండి.